వాళ్ళకో మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలి అనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించద్దు, లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు. ఉంది, ఉందా? ఎక్కడ? ఎవరా తిలోక సుందరి? చూస్తారా డార్లింగ్, కమ్ ఆన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేట్రా, లే సామాన్ సర్దండి. ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్ సర్దటం? సర్దమంది ప్రోగ్రామ్ కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏముంది, రేపు వద్దు ఎలాగో మీరు చేజెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకొని పరిగెత్తలే కదా. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. తిరుగు అమ్మని కమ్మని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రో అబ్బా. అమ్మని కమ్మని ఏయ్నే, రేపు స్టేజ్ మీద వేద్దామని. ఏయ్నే, మీకు మామూలు ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. అదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే, ఇదే ఇండియాలో అయితే ఇలియన్ అని తీసుకొచ్చేవాడం. ఏంటి బల్లు, నీకు ఒక్కొక్క మార్చి లింక్ ఉన్నట్టుంది. నా బండికి ఫైనాన్స్ కట్టలేదని నా వెనకాల కుక్కలా తిరుగుతున్నాడు, అందుకే బండి పక్కన దాక్కున్నా. కడుకు. థాంక్స్ బల్లు. ఏంటి, నాకు అమ్మాయి కావాలి. ఏంటి, నీ కంటి నేను బ్రోకర్ లాగా పెడతానా? అమ్మడాలా అంటావా? అదే మధ్యవర్తి దొరకవచ్చుగా. చెప్పు, ఏం చెప్పంటావు? ఏ కంట్రీ అమ్మాయి కావాలి? హాంకాంగ్, బ్యాంకాక్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, పోలిస్తాన్, హిందుస్థాన్ దొరకదా? అబ్బా, ఇక్కడికి వచ్చి దేశభక్తి తెచ్చేసావు. అదేం లేదు బల్లు, అదే మన ఇండియాలో అనుకో, ఫేస్ బాగుంటది, ఎక్స్ప్రెషన్ బాగుంటది. ఇంకా మన ఆంధ్ర అమ్మాయి అనుకో, భాష కూడా ప్రాబ్లం ఉండదయ్యా. నీకు అసలు లేదనుకున్నాను కానీ చాలా ఉంది. ఎప్పుడు చూసావు? ఇప్పుడు చూస్తావు కదా. ఇప్పుడేం చూసావు? ఇదే స్టేజ్ మీద మన రేంజ్ కత్తిరా కైఫ్ ఉందనుకో, స్టేజ్ బీట్లు వారిపోతాయి. స్టేజా? మంచం అనుకుంటా. పెర్ఫార్మెన్స్ ఎరగదీయాలి, నలుపైనా పర్లేదు. హైదరాబాద్ ఆటోమేటర్ల నడు గిరగిరగిరగిరగిర తిరగాలి. అన్ని యాంగిల్స్ తిరగదేమో మనం అనుకుంటాం. అమ్మాయి రావాలే గాని నేను పిండుతా. ఏంటిది టాలెంట్? సరే, నీకు ఇంతకీ అమ్మాయి ఎప్పుడు కావాలి? ఎప్పుడో ఏంటమ్మా, ఇప్పుడే కావాలి. చాలా ఫాస్ట్ గా ఉన్నావా? ఓ పని చెయ్యి, చెప్పు. స్ట్రైట్ కి వెళ్ళు. వెళ్ళా. లెఫ్ట్ కి తిరిగి తిరిగా. రైట్ లో పార్క్ ఉంటుంది, సూపర్ గా ఉంది. ఆ పార్క్ లో ఇలా నుంచొని ఉంటారు. వెళ్ళి టచ్ అయినా ఎక్కడో కొడతారు, వద్దు రిస్క్. మధ్యలో ఫోకస్ ఉంటారు, ఆట ఆడుకుంటే వాళ్ళు సెట్ చేస్తారు. ఇప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు నీలా ఉంటారు, వాళ్ళు బ్రోకర్లు, నువ్వు మధ్యవర్తి. నేను వెళ్ళేస్తా. ఎలా? ఇది ఉంచుకో. ఏంటి కడుక్కోవచ్చు? ఏంటది మొహం? వద్దులే కానీ నువ్వు మాత్రం ఈ విషయం సీన్ గడి చెప్పుకో. చెప్పగా చెప్పరా? ఓకే చెప్పరా. ఓకే ఓకే, లైట్. ఏంటి వాడు నాకు ఏదో చెప్పొద్దు అంటున్నాడు? అది చెప్తావా లేదా? వాచాయన కామసూత్రంలో కూడా లేని మాటలు అడుగుతున్నాడు. వాచాయన కామసూత్ర, ముగ్గురు హీరోలు ఎదుగుతున్నాడా? ఆ టైపే. సెట్ బల్లు ఇక్కడే ఉన్నాడు. తప్పించి అదిగా సెటు, కుచ్చు టైట్ గా ఉంది, త్వరలో కట్టేస్తా. 8 నెలలుగా ఇలాగే చెప్తూ తప్పించి తిరుగుతున్నావు. డబ్బు కట్టి తర్వాత బండి తీసుకెళ్ళు. అమ్మ సెటు, ఎప్ప బండి తీసుకెళ్ళిపోయాడు, ఏం చేయాలి ఇప్పుడు? అమ్మని ఈడొచ్చాడేంటి? ఎక్కడికి వెళ్ళాడు? నేను లాండ్రీకి వెళ్ళమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు చూద్దామని వ్యాపారం చేస్తున్నావా? నేను అది చేయడానికి వచ్చాను. మాటకి మాట ఎత్తాడు బాబాయ్. సరే, ఇద్దరం కాంప్రమైజ్ అయిపోదాం. అయితే హీరోయిన్ దొరికితే నువ్వు ఒక రోజు హీరో, నేను ఒక రోజు హీరో. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఆనందరావు హీరో, వాళ్ళ ఆవిడ హీరోయిన్. ఆహా, మనమేంటో పత్తేపారేస్తున్నావు. చాలా నేర్చుకున్నాడు, ఎలాగరా బాబు. సరే, మన ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. ఓకేనా? పదా. ఎక్కడికి? వాళ్ళే ఇక్కడికి వస్తారు. హీరోయిన్సా? కాదు, బోకర్లు.
ఎన్నిసార్లు చెప్పాలా నీకు డోర్ మెల్లగేయమని? ఏం చేసేది, బ్రేక్ వేసి వేయగానే ముందుకు లేచుద్ది, వెనకాల విట్లేచుద్ది. ఈ డోర్ వేస్తే ఆ డోర్ ఓపెన్ అవుద్ది. నేను అయ్యా బండి 30 స్పీడ్ వెళ్తుంటే బండి కంటే ముందు చక్రాలు వెళ్తున్నాయి. మన గడపలు తగ్గ బండి కాదు, తొక్కల బండి మార్చమని మన బాసుకు నువ్వైనా చెప్పు. మన బాసు ఎంత మంది పెళ్ళాలైనా మారుస్తాడు, గానీ ఈ కారుని మాత్రం మార్చు. ఏ మన బాసు తన కెరియర్ ఈ కారు కొట్టేయటంతో మొదలు పెట్టాడరా. అప్పటి నుంచి ఈ కారు లో వెళ్లి ఏ డీల్ చేసినా సక్సెస్ సక్సెస్ సక్సెస్. స్టూపిడ్ ఫెలో, ఫాలో మీ. బ్లాక్ బ్యూటీ, ఎంత ముద్దు వస్తున్నావే, కొట్టేసిన కారు ఎవరి దగ్గర ఉంటే ఏంటి? అదిగోరా కస్టమర్స్ వెయిటింగ్. లెట్స్ గో. బ్రోకర్స్ కమింగ్. వాళ్ళేనంటావా? పెళ్ళి అడగరా. అక్కర్లేదు, వాళ్ళే వస్తున్నారు. సారీ చెప్పని వెళ్ళిపోతున్నారా? వాళ్ళేనంటావా? ఎందుకని మంచిది కోడేడుకు బాసు. ఓకే వస్తున్నారు వస్తున్నారు. వద్దు వాసన వస్తుంది. నోరు ఏంట్రా అగ్గిపెట్టలేదా? నీ అబ్బా అగ్గిపెట్టలేకుండా ఎలా వచ్చారా? కోడి కరెక్టే. కోడి కదరా రే, నీ అబ్బా హీరోయిన్. హీరోయిన్ కాదురా, అన్ఎడ్యుకేటెడ్ ఫకర్స్. హీరోయిన్ అమ్మా నా కొడుకు. ఈ ఇంగ్లీష్ రాదనుకుంటా, థాయిలో తిడతాడు రా. అది ఇంగ్లీషే. హలో బాస్, బిజినెస్ ఏంటి? నేను కూడా అలాగే పిలుస్తా. హెరాయిన్ హెరాయిన్ అది హీరోయిన్. క్యాష్ రెడీయా? క్యాషా? ఆల్రెడీ. ఎవరు రెడీ? పోలీస్ ఎల్రా, మనం హీరోయిన్ అడిగితే ఈ బ్యాగ్ మన చేతిలో పెట్టాడు. ఏంట్రా అలా చూస్తావు, పోయి దీంట్లో ఉంచుదాంపా. సరిపదా. దింతక్క దింతక్క, ఇది మాదే. అరో లక్ష్మణ, అరో లక్ష్మణ. అన్నమో రామచంద్ర, అన్నమో రామచంద్ర. తలుపు కాలు ఏం చేస్తున్నావు? డోర్ కొడతల చూస్తున్నా. ఆ తర్వాత చూద్దు గానీ మన మిషన్. క్యాష్ క్యాష్ తెచ్చారా? క్యాష్. ఏదైనా ప్రాబ్లం తెచ్చేసారా? డబ్బులు తేవటం పెద్ద ప్రాబ్లం కాదు బాస్. వాట్? పోలీసులు మా వెంట పడ్డారు, కానీ మనం చాలా తెలివైనడం కదా, తప్పించేసుకున్నాం. ఏమిట్రా ఇడిచిన బట్టలు డుంగీలు డ్రాయర్ లో? వాట్ ఇస్ దిస్? హలో హలో షేర్ ఖార్జీ. బోలియే బోలియే. ఆప్ కుచ్ బి ఫికర్ మత్ కీజియే, మన మాల్ ఎక్కడికి పోదండి, మీరేం బాధపడక్కర్లా. ఓకే ఓకే రైట్. వాళ్ళకి మనం మాల్ ఇచ్చి క్యాష్ తీసుకుందాం అనుకుంటే ఇలా వాష్ చేయమన్నట్టు బట్టలు పంపించారంటే సంథింగ్ రాంగ్, సంథింగ్. మీరు మాలిచ్చింది షేర్ ఖాన్ మనుషులకు కాదు, పోలీసులు. వాట్? యాస్. కోర్ట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకునే కదా ఇచ్చాం మాలు. అయినా వాళ్ళని చూస్తుంటే పోలీసులు లేరు బాస్, వోల్ఫట్ గాల్లో ఉన్నారు. సీక్రెట్ పోలీసులు అలాగే ఉంటారయా? అది బాస్, అందుకే గుర్తుపట్టలేకపోయి వాళ్ళని. వేర్ యు ఆర్? మనల్ని పట్టుకోవడానికి ఇండియన్ సేడీలు పంపించారట, షేర్ ఖాన్ చెప్పాడు. వాళ్ళ మనుషులను ఛార్జ్ చేస్తుంటే వాళ్లే ఒప్పుకున్నారట. బ్యాడ్, వెరీ బ్యాడ్. నా కారులో వెళ్లి ఫెయిల్ అయిన మొట్టమొదటి డీల్ ఇదే. కానీ ఈ డీల్ మీ కారులో వెళ్లి చేయలేదుగా. వాట్? నా కారులో చేయలేదా? వేర్ ఇస్ మై కార్? ఎక్కడ నా కార్? ఫ్లైఓవర్ మీద ఉంది బా. అయినా సరే, నా కారు నాకు కావాలి. ఐ వాంట్ మై కార్ విత్ ఇంజిన్. ఇంజిన్ ఇప్పటికీ ఎవడో దుబ్బేసి ఉంటాడు బా. విత్ అవుట్ ఇంజిన్ అయినా సరే, ఐ వాంట్ మై కార్.
బాసు ఓకే బాసు కార్ సంగతి చూద్దాం మీరు టాపిక్ ఇవ్వండి చెప్తాను ఓకే ఉండని చెప్తాను నీ సంగతి చెప్తా అరే ఓ కమాన్ బాసు చెప్పాలి మనల్ని పట్టుకోవడానికి ఇండియన్ పోలీస్ వస్తున్నారు బాస్ ఇక్కడ ఎందుకు వచ్చారు నన్ను పట్టించారా మీరే చెప్పారు కదా బాస్ మీరు దొరికినా మేము దొరకకూడదు అయితే నేను చెప్పు జాగ్రత్త సార్ కాఫీ సార్ మార్నింగ్ అబ్బా నువ్వా బాస్ నువ్వు నాయన వచ్చావేట్రా బాస్ వచ్చింది పోలీసులు కాదు బాస్ మరి ఎవరురా సప్లైరు కాఫీ తీసుకొచ్చాడు బాస్ బయట మరి వెతుకుతూ ఆ విషయం మీద చెప్పాలి బాస్